కానీ టైగర్ నాగేశ్వరరావులో మీరు చేస్తున్న హేమలత లవణం గారి క్యారెక్టర్ ఇప్పుడు ఈ జనరేషన్ తెలుసుకోవటం చాలా అవసరం, చాలా అవసరం. అంటే తను ఏం ఫైట్ చేసింది, ఏ రిఫర్మేషన్ తీసుకొచ్చింది, ఎంత రిస్కీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ జీవితాల గురించి ఆలోచించింది అనేది ఒక మంచి లెసన్ అవుతుంది. సో ఆ పాత్రగా మీరు గుర్తుండిపోతారు చాలా రోజులు. ఐ రియలీ హోప్ అండ్ ఐ రియలీ హోప్ వైఆర్ దిస్ ఫిల్మ్ అండ్ వైఆర్ దీస్ ఇంటర్వ్యూస్ పీపుల్ స్టార్ట్ గూగులింగ్ అబౌట్ హర్. కొంచెం సెర్చ్ చేయాలి ఆవిడ గురించి ఏం చేసింది అని. అదే సో కొంచెం గూగుల్లో చాలా వరకు మాట్యూల్ ఉంది. సో జనాలు లేడీస్ స్పెషల్లీ చూసి వీ క్యాన్ బి సో మచ్ మోర్ స్ట్రాంగర్ ఆవిడ దగ్గర నుంచి మనం స్ట్రెంగ్త్ తీసుకుంటే. స్టూవర్ట్పురంలో ఆవిడ పేరు మీద కాలనీ ఉంది. ఎస్, నాకు చెప్పారు మొన్న ఇంటర్వ్యూలో ప్రేమ గారు చెప్పారు ఆ బోర్డు మీద హర్ నేమ్ ఇస్ రిటన్. లైక్ నేను విజయవాడ వెళ్ళాను కొన్ని సంవత్సరం ముందు, కానీ అప్పుడు నాకు ఇవన్నీ తెలీదు. నేను సినిమా అయిన తర్వాత డెఫినెట్లీ వెళ్ళగూడు విజయవాడ. ఐ వాంట్ గో అండ్ సీ ఇట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఒక స్టాచ్యూ ఆ ఊర్లో పెట్టి ఇంకా వాళ్ళు ఆ జనరేషన్స్ ఇంకా ఆవిడ చేసిన రిఫర్మేషన్స్ ఆవిడ చాలా మంది లైఫ్స్ ని చేంజ్ చేశారు. అంటే సో వాళ్ళందరూ చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నారు వాళ్ళకి. సరే, అలాగే తెర మీద మీరు హేమలత లవణంగా కనిపించబోతున్నారు, మీ పాత్ర కూడా అలాగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంటే ఒక నెక్స్ట్ స్టేజ్ మీ కెరియర్ లో స్టార్ట్ అవుతుంది ఈ క్యారెక్టర్ తో నమ్ముతున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టాకింగ్ టు యూ అండి. మై ప్లెజర్. థ్యాంక్స్.